175 ఎమ్మెల్యే సీట్లు 25 ఎంపీ సీట్లు గెలిచి తీరాల్సిందే అని క్యాడర్ కు పిలుపునిచ్చారు ఏపీ సీఎం జగన్. తన వంత తాను చేస్తున్నానని ఇక క్యాడర్ వంతని తెలిసి చెప్పేశారు ఆయన. ఎన్నికల్లో జరగబోయేది కాస్ట్ వార్ కాదని క్లాస్ వార్ అని చెప్పారు జగన్. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభ లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారని, 99% ఇప్పటికే మార్చామని, 1-6 తప్ప ఇంకా పెద్దగా మార్పులేవి ఉండకపోవచ్చన్నారు సీఎం జగన్. మార్చాల్సినటువన్నీ దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు. కాబట్టి అందరికీ మోర్ ఆర్ లెస్ కన్ఫర్మే. కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి, ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. గ్రౌండ్ లెవెల్ నుంచి వైసీపీ బలంగా ఉందన్నారు ఆయన. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, పార్టీ విజయం కోసం క్యాడర్ అంతా కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు సీఎం జగన్. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి కుటుంబానికి వివరించాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు సీఎం జగన్. సోషల్ మీడియాలో క్యాడర్ యాక్టివ్ గా ఉండాలన్నారు ఆయన. అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా దూసుకుపోవాలన్నారు. లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి. ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే. దేశంలోనే విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అన్నారు జగన్. 99% హామీలు నెరవేర్చామన్నారు. పేదల ఖాతాల్లో 2,55,000 కోట్ల రూపాయలు జమ చేశామని, ఇంత మంచి చేశాక మెజారిటీ ఎందుకు రాదని ప్రశ్నించారు ఆయన. పేదవాడు బాగుపడాలంటే వైసీపీ తప్పక రావాల్సిందే అన్నారు సీఎం జగన్.